हाय स्टूडेंट्स वेलकम टू श्री गुरु बायो क्लासेस क्लास लो मनम इंटरेस्टिंग टॉपिक माटाडुकोबोतुन्नाम नीट नेशनल एलिजिबिलिटी कम एंट्रेंस टेस्ट इदी नेशनल वाइड एग्जाम इदी जातीय अर्हता परीक्षा हू वांट टू सीक एडमिशन्स टू एमबीबीएस एंड बीडीएस एवरैते मनकु एमबीबीएस बीडीएस कोर्सेस लो అడ్మిషన్ కోరుకుంటారు వాళ్ళు రాసేటటువంటి అర్హత పరీక్ష ఇందులో హౌ టు గెట్ 350 ప్లస్ మార్క్స్ ఇన్ బయాలజీ పార్ట్ ఇందులో బయాలజీ పార్ట్ లో 350 ప్లస్ మార్క్స్ స్కోర్ చేయడం ఎలా అనేటటువంటి అంశాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్ హౌ టు గెట్ 350 ప్లస్ మార్క్స్ ఇన్ నీట్ బయాలజీ సో దిస్ ఈస్ అవర్ టాపిక్ టుడే సో మనము 350 ప్లస్ మార్క్స్ ను నీట్ బయాలజీలో స్కోర్ చేయడం ఎలా ముందుగా మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి పరిశీలించినట్లయితే ఇందులో ఫిజిక్స్ పార్ట్ నుంచి మనకు 45 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫిజిక్స్ మీన్స్ భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం కెమిస్ట్రీ నుండి 45 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ బయాలజీలో మనకు బాటనీ అండ్ జువాలజీ బోత్ ఆర్ కమ్స్ అండర్ దిస్ బయాలజీ బ్రాంచ్ సో ఇందులో 90 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ద టోటల్ క్వశ్చన్స్ గివెన్ టు దట్ ఎగ్జామ్ 180 క్వశ్చన్స్ For each question, they carries 4 marks. Each question they carries 4 marks. So, the total number of marks allotted this section is Physics kochi 180, Chemistry 180, Biology 360 marks. The total marks allotted this exam is 720. So, ఈ 720 మార్క్స్లో ద మేజర్ పార్ట్ కవర్డ్ ఇన్ దిస్ మార్క్స్ నీట్ ఎగ్జామ్లో మనకు మేజర్గా మనకు 360 మార్క్స్ స్కోర్ చేయడం జరుగుతుంది ఈ 360 మార్క్స్లో మనము 350 ప్లస్ మార్క్స్ కన్నా మనము స్కోర్ చేయగలిగినట్టయితే మనకు మంచి ర్యాంక్ రావడం జరుగుతుంది సో ఇక్కడ ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ అందులో నెగిటివ్ మార్కింగ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది ఈ నెగిటివ్ మార్కింగ్లో ఈచ్ రాంగ్ ఆన్సర్ ద రిడ్యూస్ 1 మార్క్ సో మనం ఏదైనా రాంగ్ ఆన్సర్స్ రాసినట్టయితే దాని నుంచి 1 మార్క్ లెస్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మనం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సో మనము బయాలజీలో 350 ప్లస్ మార్క్స్ తెచ్చుకోవడం ఎలా అనేటటువంటి అంశాన్ని గురించి కొద్దిగా మనము డిస్కస్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక స్పష్టమైన ప్రణాళిక నెంబర్ 1 ప్లాన్ మనకు ఒక స్పష్టమైన ప్రణాళిక అనేది ఉండాలి స్పష్టమైన ప్రణాళిక అంటే ఏ విధంగా ఉండాలంటే వీ ఫ్రేమ్ వన్ టైం టేబుల్ మనం ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోవాలి ఆ టైం టేబుల్లో మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటంటే మనకు టైం అవైలబిలిటీ ఎంత ఉంది రోజులో మనకు టైం అవైలబిలిటీ ఎందుకు మనం టైం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నామంటే
జనరల్ గా హూ ఆర్ స్టడింగ్ ఇన్ దట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ పిఎస్సి ఫస్ట్ ఇయర్ ఆర్ క్లాస్ 11 ఫస్ట్ ఇయర్. సో మనకు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే జాయిన్ అవుతుంటారో, ఎవరైతే మనకు రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతుంటారో, అదేవిధంగా సెకండ్ ఇయర్లో ఎవరైతే రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతుంటారో వాళ్ళకి కొద్దిగా టైం ఫ్యాక్టర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు అకాడమిక్గా రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు ఇచ్చే యాక్టివిటీస్కి వాళ్ళు చదవాల్సి ఉంటుంది. సో ఇలా మనకు టైం బేస్ చేసుకొని మనం ఒక టైం టేబుల్ని మనము నీట్ కోసము సపరేట్గా కేటాయించవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ప్లాన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ ప్లాన్లో ఫస్ట్ యూ షుడ్ నో యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, మన యొక్క స్ట్రెంగ్త్ని మన యొక్క వీక్నెస్ని ఐడెంటిఫై చేయాలి. సబ్జెక్ట్లో మనం ఎంత ఏ మనకు ఎంత కంటెంట్ ఉంది, ఒరిజినల్గా మనకి ఎంత అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంది అనేటటువంటిది అనలైజ్ చేసుకోవాలి. దాంట్లో మన వీక్నెస్ ఏంటి, మనం చదువుతూనే వెంటనే మర్చిపోతున్నామా, లేదంటే మన మెమరీ స్టేటస్ ఎలా ఉంది, మనం ఎంతవరకు గుర్తించుకోగలుగుతున్నాం మనం చదివినటువంటివి, అలాంటి విషయాలన్నీ మనకు వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్ అనే అంశం కింద వస్తాయి. సో మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఎన్ని గంటలు చదవగలము, ఎలా చదవగలము, మన వీక్నెస్ ఏంటి, మనం చదివింది ఎలా ఎంతసేపు గుర్తుపెట్టుకుంటున్నాము, తొందరగా మర్చిపోతున్నామా, లేదంటే మనకు అర్థం కావడం లేదా టాపిక్ అనేటటువంటి అంశాలన్నీ కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ప్లాన్, ఒక టైం టేబుల్ అనేటటువంటిది ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ టైం టేబుల్ మన రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్తో పాటుగా అట్లీస్ట్ 2 to 3 hours ఎక్స్ట్రా టైం, మనకు రెగ్యులర్ క్లాసెస్తో పాటు ఎక్స్ట్రాగా ఒక 2 to 3 hours మనము స్పెండ్ చేయగలగాలి. ఎవ్రీడే మనకు 2 to 3 hours మనం బయాలజీ కోసం స్పెండ్ చేయగలగాలి. నెక్స్ట్ కంటిన్యూస్గా 2 hours, కంటిన్యూస్గా 3 hours చదవడం కాకుండా వన్ అవర్ బ్రేక్స్ కానీ, లేదంటే 1 hour 1 subject, నెక్స్ట్ 1 hour 1 subject అలాగని మనం ప్లాన్ చేసుకొని చదువుకుంటే మనకు సబ్జెక్టు మనము కొద్దిగా చేంజ్ చేస్తామంటే మన మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, తర్వాత మనం చదివింది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ప్లాన్ ఓకే. నెక్స్ట్ ప్లాన్స్ తర్వాత బుక్స్, మనం ఎలాంటి బుక్స్ చదవాలి. చాలామందికి ఇదే ఒక పెద్ద డౌట్, ఎలాంటి బుక్స్ చదవాలి, మన బుక్ సైజ్ పెద్దగా ఉంటే బాగా ఎక్కువ అంతా కవర్ అవుతుందా, లేదంటే ఈ 2-3 books రెఫర్ చేస్తే బాగుంటుందా, అసలు ఎలాంటి బుక్స్ చదవాలి అనేటటువంటిది మనము గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ మనము ఎన్సీఈఆర్టీ బుక్స్. మనకు క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ఎన్సీఆర్టీ బుక్స్ మస్ట్ అండ్ షుడ్గా మనం చదవాలి. మోర్ దాన్ 90 to 95 questions, 90 to 95% క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ ఎన్సీఆర్టీ బుక్స్. మనము గత 3 years క్వశ్చన్ పేపర్ 2017, 18, 19 ఈ 3 years కనుక మనం పరిశీలించినట్టయితే అందులో 90 to 95% డైరెక్ట్ కావచ్చు ఇండైరెక్ట్ కావచ్చు ఎన్సీఆర్టీ బుక్స్ నుంచినే ఇవ్వడం జరిగింది. సో కీప్ ఇన్ మైండ్ స్టూడెంట్స్, ఎన్సీఆర్టీ బుక్స్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఫర్ ప్రిపేరింగ్ బయాలజీ. సో 90 to 95% మనం బయాలజీలో మంచి మార్క్స్ రావాలంటే టోటల్ మార్క్స్ ఎక్కువగా ఎన్సీఈఆర్టీ పబ్లికేషన్స్ 11th and 12th క్లాసెస్ యొక్క బుక్స్ని ఖచ్చితంగా మనము చదవాలి. నెక్స్ట్ ద రిమైనింగ్ 5% ఆర్ ఆస్కింగ్ ఫ్రమ్ ద అప్లికేషన్ టైప్. ఇంకా ఆ రిమైనింగ్ 5% కావచ్చు, 6% కావచ్చు, అవి ఎలా ఉంటాయి, ఎన్సీఆర్టీ బేస్ చేసుకొని మనకు అప్లికేషన్ టైప్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని జనరల్గా మనకు ఎన్సీఆర్టీలో ఉన్న సిలబస్లోనే ఉంటాయి,
కాకపోతే కొద్దిగా అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంటుంది. సో అవి ఎలా అడుగుతారు క్వశ్చన్స్, సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ అనాలిసిస్ ఎలా ఉంటుంది అనేటటువంటి నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను డీటెయిల్గా. నెక్స్ట్ ఇక్కడ బుక్స్ ఎన్సీఆర్టీ 11th and 12th మస్ట్ షుడ్ యు రీడ్ దట్. నెక్స్ట్ ఎన్సీఈఆర్టీ పబ్లికేషన్స్లోనే ఎగ్జాంప్లర్ ఎన్సీఆర్టీ ఎగ్జాంప్లర్ అనేటటువంటి ఇంకో బుక్ ఉంటుంది. దిస్ ఈజ్ అనదర్ మేజర్ ఇంపార్టెంట్ బుక్. ఇన్ దిస్ బుక్ హ్యావింగ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ఎన్సీఈఆర్టీ ఎగ్జాంప్లర్ అనేటటువంటి దాంట్లో మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ అనేటటువంటి అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ ఆల్ దీస్ మల్టిపుల్ విఎస్ఏ అండ్ షార్ట్ ఆన్సర్ లాంగ్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ సిలబస్. సో మనకి ఎన్సీఆర్టీలో ఏదైతే సిలబస్ ఉంటుందో ఆల్మోస్ట్ ఎన్సీఆర్టీ ఎగ్జాంప్లర్ అనేటటువంటి బుక్లో ఆల్మోస్ట్ వాటిపైనే మనకు ఈ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని మనం ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకొని ప్రాపర్గా మనము చదువుకున్నట్టయితే మనము మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బుక్స్ ప్రిపరేషన్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్ హౌ టు రీడ్, ఎలా చదవాలి, ఇట్ ఈస్ అనదర్ పాయింట్ కీప్ ఇన్ యువర్ మైండ్. సో ఎలా చదవాలి, కొంతమంది 12 hours, 13 hours, 10 hours చదువుతాం మేము కానీ మాకు ఏం గుర్తుండడం లేదంటారు. సో వాట్ ఈస్ ద రీజన్, దే డోంట్ హ్యావ్ స్ట్రాటజీ, వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీ అనేది లేదు. సో ముందుగా మనము ఈ హౌ టు రీడ్ మనం ఇక్కడికి వచ్చేసరికి కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం ఫస్ట్ అనాలసిస్ ద సిలబస్. సో మనకు సిలబస్ ఏముంది, సిలబస్ అనాలిసిస్ ఇంపార్టెంట్. సిలబస్ అనాలిసిస్ చేసిన తర్వాత అందులో డిఫికల్ట్ చాప్టర్స్ ఏమున్నాయి, ఈజీ చాప్టర్స్ ఏమున్నాయి, దాంతోపాటుగా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ కానీ లేదంటే ఎక్కడైనా కొద్దిగా ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేయగలిగితే కొన్ని చాప్టర్స్కి మోర్ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ ఫిజియాలజీ, మనకు నీట్కి వచ్చేసరికి హ్యూమన్ ఫిజియాలజీ, జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ, నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, అలా కొన్ని సెలెక్టెడ్ టాపిక్స్ ఉన్నాయి, వాటి నుంచి మోర్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మనం అలాంటి చాప్టర్స్ని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసి అందులో ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అన్న విధంగా మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాల్సి ఉంటుంది, మోర్ క్వశ్చన్స్ దేని నుంచి అయితే మనకు నీట్ ఎగ్జామ్లో వస్తాయో వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాం కదా మనము, సో ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ అయిపోతాయి. అందులో కూడా వాళ్ళ డిఫికల్టీ లెవెల్ డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని చాప్టర్స్ వెరీ డిఫికల్ట్గా ఉంటాయి, కొన్ని చాప్టర్స్ కొద్దిగా ఈజీగా ఉంటాయి, అండర్స్టాండ్ అయ్యేటట్టుగా ఉంటాయి. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కొంచెం డిఫికల్ట్ చాప్టర్స్ని మనము ముందుగా కొద్దిగా టైం తీసుకొని చదవాలి, కొంచెం ఈజీ చాప్టర్స్ కొద్దిగా ఫాస్ట్గా మనకు చదువుకున్న సరిపోతుంది. సో కీప్ ఇన్ మైండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ హియర్, యు మస్ట్ రీడ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అట్లీస్ట్ 5 to 6 times ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎన్సీఆర్టీని ఎన్నిసార్లు మనం చదివి అండర్స్టాండ్ చేసుకుంటే అంత బాగా మీకు కంటెంట్ అనేది ఉంటుంది, అంత బాగా మీరు ఇమీడియట్గా స్కోర్ చేయగలుగుతారు, ఎగ్జామ్లో టైం వేస్ట్ అనేటటువంటిది లేకుండా ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ యు రీడ్ మోర్ దాన్ 5 to 6 times ఎన్సీఆర్టీ చాప్టర్స్. ఎన్సీఆర్టీ బుక్స్ని మనం 5 to 6 times కంపల్సరీ చదవాలి. సపోజ్ యు డోంట్ అండర్స్టాండ్ దట్ కాన్సెప్ట్ ఎలా, అప్పుడేం చేయాలి? సో మీకు అకడమిక్గా మీరు క్లాస్కి వెళ్తుంటే
టీచర్స్ దగ్గర డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు, లేదంటే మీకు ఇంటర్నెట్ ఉంది, యూట్యూబ్ ఉంది, చాలా మనకి ఇప్పుడు మెటీరియల్స్ చాలా అవైలబిలిటీ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని మనము అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మీరు ఇంకా ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొంత అథెంటికేటెడ్ మ్యాటర్ కాకుండా నాన్ అథెంటికేటెడ్ మ్యాటర్స్ కూడా ఉంటాయి. మనకు వెబ్సైట్లో చూసినట్టయితే బల్కీ మెటీరియల్ ఉంటుంది, బల్కీ మ్యాటర్ ఉంటుంది. సో దట్ ఈస్ మిస్లీడింగ్ యూ, అది మీకు మిస్లీడ్ చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రకంగా చెప్పి సేమ్ టాపిక్ని ఒక్కొక్క వెబ్సైట్లో ఒక్కొక్క రకంగా చెప్పింటారు. సో కాబట్టి మీరు అలాంటివి ఎక్కువ చూడడం వల్ల సాధ్యమైనంత వరకు మీరు కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ఎక్కువగా మీరు అన్ని వెబ్సైట్లో ఉన్న మ్యాటర్స్ని చూడొద్దండి, మెటీరియల్స్ అన్నిటినీ సేకరించొద్దండి. మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది ఏమి, ఎన్సీఆర్టీ, ఫస్ట్ సిలబస్ నుంచి ఎన్సీఆర్టీ. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్, మీరు 5 to 6 టైం ఎన్సీఆర్టీ చదివేశారు, ఓకే నేను ఎన్సీఆర్టీలో ఫుల్ నాలెడ్జ్ వచ్చింది అన్నప్పుడు, నెక్స్ట్ కొన్ని దినేష్ పబ్లికేషన్స్ కానీ, అర్హెంట్ పబ్లికేషన్స్ కానీ, ఎంటీజీ బయాలజీ కానీ కొన్ని ఉన్నాయి. అలా మనకు కొన్ని సెలెక్టెడ్ బుక్స్ అనేవి 1 or 2 మీరు చూస్ చేసుకొని దాన్ని చదువుకుంటే సరిపోతుంది. అది మీకు ప్రాక్టీస్ కోసం కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎలా చదవాలి ఎన్సీఆర్టీ బుక్స్? చదువుతామంటే అన్ని 5 to 6 టైమ్స్ కాబట్టి 10 టైమ్స్ చదివేశాం సార్ అంటారు. నో, దట్ ఈస్ నాట్ ఏ స్ట్రాటజీ. ఫస్ట్ యు రీడ్ లైన్ బై లైన్, వర్డ్ టు వర్డ్. ఎన్సీఆర్టీ బుక్లో ప్రతి లైను ప్రతి వర్డ్ ఇంపార్టెంట్, దాని యొక్క టెర్మినాలజీ ఇంపార్టెంట్, ప్లస్ దాని యొక్క అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, రెండు మీరు ఖచ్చితంగా చదవాలి. అలా చదివితేనే మీకు అండర్స్టాండ్ అవుతుంది. దానితో పాటుగా ఈ డయాగ్రామ్స్ కావచ్చు, తర్వాత కొన్ని టేబుల్స్ కావచ్చు, ఇలాంటి వాటిని మీరు సపరేట్గా నోట్ చేసుకున్నా ఓకే, లేదంటే మీరు ప్రాపర్గా 1 or 2 టైమ్స్ రివిజన్ చేసుకున్నా ఓకే. సో మీరు చదివిన మ్యాటర్ని కూడా కీ పాయింట్స్ లాగా రాసుకోవడం కానీ, లేదంటే మైండ్ మ్యాపింగ్ ద్వారా 1 by 1 ఓ ఫ్లో చార్ట్స్ లాగా వేసుకోవడం కానీ, లేదంటే హైలెటర్స్ మార్కర్స్ ఉంటాయి, దాంతో హైలెటర్తో ఆ సెంటెన్స్ కానీ, ఆ ఏదైనా ఇంపార్టెంట్ వర్డ్ వచ్చినప్పుడు దాన్ని హైలైట్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటిని కానీ, లేదంటే పర్సనల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఇలాంటి వాటిని చేయడం వల్ల మనకు సబ్జెక్ట్ బాగా మనకు గుర్తుండే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు ఎంత మనం రివిజన్ చేసాము, ఎంత మనం ఫస్ట్ టైం చదివాము అనేటటువంటి దానికోసం, హౌ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్ అనేటటువంటి అంశం కోసం, ఇవన్నీ మనము పరిగణనకు తీసుకుంటే మనం ఎంతవరకు చదివాము, ఎంతవరకు ఇంకా చదవలేదు అనేటటువంటిది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్, సో మనం రీడింగ్ ఎలా చదవాలి, సింపుల్గా చదవాలి అంతేగాని హార్డ్గా 10 hours, 12 hours చదవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి స్టార్టింగ్ నుంచి అయితే అవసరం లేదు. సో స్మార్ట్గా చదవాలి, హార్డ్గా కాదు. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హౌ టు రీడ్. నెక్స్ట్ రివిజన్. సో రివిజన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ టాస్క్. రివిజన్ అనేటటువంటిది ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్. ఇక్కడ ఈ రివిజన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, చాలామంది ఇప్పుడు చదివేస్తారు, అది ఎప్పుడు 1 week తర్వాత, 15 days తర్వాత మళ్ళీ ఆ చాప్టర్ అయితే రివిజన్ చేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. ఎవ్రీడే రివిజన్ ఉండాలి. ఇప్పుడు ఈరోజు ఒక చాప్టర్ చదువుతాము, ఆ చాప్టర్ చదివిన వెంటనే మనకు దాంట్లో ఎంత నేర్చుకున్నాం, 50% ఓకే, 60% ఓకే, 70% ఓకే, ఎంత మనం ఓకే, ఎంత నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉంది. సో ఫర్ దట్ అనాలిసిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనము రివిజన్ షెడ్యూల్ కూడా సపరేట్గా మనం టైం టేబుల్లో ఒక కొద్దిగా సమయం అనేది కేటాయించవలసి ఉంటుంది. సో రివిజన్లో మనకు టైం ఈజ్ మస్ట్, రివిజన్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టాస్క్. నెక్స్ట్ సాల్వ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్. ఇట్ ఈస్ అనదర్ మేజర్ ఇంపార్టెంట్ టాస్క్, చాలా ముఖ్యమైన అంశం. సాల్వింగ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్. సో నవేడేస్ సో మెనీ ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ ఆర్ అవైలబుల్ ఆన్లైన్. సో మీరు ఆన్లైన్ నుంచి కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ మనకు ఈ మాక్ టెస్ట్ కానీ ఈ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కానీ మనకు ఫుల్గా అవైలబిలిటీ ఉంది.
సో మీరు వాటన్నిటిని సేకరించి వాటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకొని అలాంటి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగినట్టయితే మనం డెఫినెట్గా మంచి మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. సో సాల్వ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్ టు గెట్ గుడ్ స్కోర్ ఇన్ ద బయాలజీ. ఓకే, సో ఈ విధంగా మీరు వీటిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మీరు చదవగలిగితే ఇప్పటి నుంచి స్టార్టింగ్ నుంచినే మనం ఒక ప్లాన్ చేసుకోగలిగితే ప్రాపర్గా మనం మెయింటైన్ చేయగలిగితే 350+ మార్క్స్ అనేది నథింగ్. ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రాసెస్. సింపుల్గా మనము 350+ మార్క్స్, 360 కూడా తెచ్చుకునేటటువంటి అవకాశం కంపల్సరీ ఉంటుంది. సో యు మస్ట్ రీడ్ స్మార్ట్ నాట్ హార్డ్ అనేటటువంటి వర్డ్ మనకు తెలిసింది. సో కాబట్టి మీరు ప్లాన్ చేసుకొని ప్రాపర్గా స్మార్ట్గా చదవండి, హార్డ్గా కూడా చదవాలి, కానీ ఓన్లీ హార్డ్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఓకే, దట్ ఈస్ మై సజెషన్, మై ఒపీనియన్ ఓన్లీ. సో ఇప్పుడు ప్లానింగ్, బుక్స్, హౌ టు రివిజన్ అండ్ సాల్వ్ ప్రీవియస్ పేపర్స్ అండ్ మాక్ టెస్ట్. సో ఇవి మనం దృష్టిలో పెట్టుకొని వీటికి అనుగుణంగా మనము ప్రిపేర్ అయినట్టయితే నీట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకు మంచి మార్క్స్ వస్తాయి, మనకు మంచి ర్యాంక్స్ వస్తాయి, ఫైనల్గా మనము మంచి మెడికల్ కాలేజీలో సీట్ సంపాదిస్తాం. మంచి మెడికల్ సీట్ వచ్చిందంటే మనకు మంచి డాక్టర్గా మనకు మంచి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా కొన్ని అప్డేట్స్గా రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందులో పక్కనే ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్స్, నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేటటువంటి రావడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్.